నమస్తే వెల్కమ్ టు ఆర్కే మార్క్ సంక్రాంతి అంటే సినిమాలకు కూడా పెద్ద పండుగే సంక్రాంతి వస్తోంది అంటే చాలు పెద్ద సినిమాలు పెద్ద హీరోల సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉంటాయి అయితే ఇదంతా గత సంవత్సరం వరకు మాత్రమే ఇప్పుడు కరోనా వల్ల ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకున్నాయి కాకపోతే సగం మంది మాత్రమే రావడానికి అనుకూలంగా ఉంది దాంతో పెద్దగా కమర్షియల్ హిట్లు ఏవి రాలేదు అనే టాక్ వినిపిస్తోంది అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎందుకు ఎక్కువ విజయాన్ని సాధించలేకపోయాయి దానికి కారణాలు ఏంటి ఇటువంటి అనేక విషయాలను ఆర్కే గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం ఆర్కే గారు నమస్కారం సార్ లాస్ట్ ఇయర్లో సూపర్ హిట్ మూవీస్ మ్యూజికల్ సూపర్ హిట్స్ ఇవన్నీ చూసాం మనం బట్ ఇప్పుడు అసలు థియేటర్లు తెరవడమే గగనం అన్న పరిస్థితుల్లో తెరుచుకున్నాయి పెద్దగా హిట్లో వీటికి కారణాలు ఏమనుకోవచ్చు లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి చాలా డిఫరెన్స్ ఉందండి లాస్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఈ సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఈ మధ్యే ఈ మధ్య థియేటర్లన్నీ తిరిగి థియేటర్లని జనం రావడం మొదలుపెట్టారు ఈ పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ సగం సెకండ్ రోజులంతా కరోనా తినేసింది మూడు వంతులు పోయింది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అయితే ఇప్పుడుప్పుడే జనం కోలుకుని థియేటర్లకు వస్తున్నారు ఇలాంటి టైంలో మనం లాస్ట్ ఇయర్ తోటి పోల్చకూడదు సినిమాలని ఈ సంవత్సరం ఈ సంవత్సరం విడుదలైన సినిమాలు ఏంటంటే క్రాక్ ఒడి మాస్టర్ తర్వాత రెడ్ అల్లుడు అదృసు లాస్ట్ ఇయర్ సినిమాల్లో రెండు అలవైకుంఠపురంలో సర్లే సరిలేదు నీకు ఎవరు రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లో మాస్ జనాల్ని బాగా అట్రాక్ట్ చేసే ఈ సంవత్సరం కూడా అన్ని మాస్ సినిమాలు వచ్చాయి కాకపోతే ఈ జనం ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ వల్ల కొంతమంది జనం ఏం చేశారంటే థియేటర్లు రావడానికి భయపడ్డారు దానివల్ల ఏమైందంటే నిర్మాతలకు కూడా దీనివల్ల కొంచెం నష్టమైన చెప్పాలి ఒక క్రాక్ ఒకటే కొంచెం బాగా ఎక్కువ హిట్ హిట్ హాక్ తెచ్చుకుంది జనాన్ని కూడా జనంలో కూడా బాగా వెళ్ళింది క్రాక్ సినిమా ఆ తర్వాత మాస్టరు ఆ తర్వాత రెడ్ సినిమాలు కూడా మాసు జనాల్ని బాగా ఆకట్టుకున్నా సరే కంపారెటివ్ కంపారెటివ్గా కొంచెం క్రాక్తో తక్కువగా లాస్ట్ ఇయర్ కొంచెం అంటే సంక్రాంతి అంటే పెద్ద హీరోల నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా నిర్మాతలు డైరెక్టర్లు కూడా సంక్రాంతిని టార్గెట్ చేసుకుంటారు మరి ఈ సంవత్సరం పెద్ద హీరోల సినిమాలు రాకపోవడం కూడా కాస్త ఈ సక్సెస్ తగ్గడానికి కారణం అనుకోవచ్చు మనం అది కాదండి కారణం మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు ఈ సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలన్నీ లాక్ డౌన్ కు ముందు ఆల్రెడీ సగం కంప్లీటెడ్ అయ్యాయి మళ్ళీ రే షూటింగ్ రెజ్యూమ్ అయిన తర్వాత మన కరోనా తగ్గిన తర్వాత షూటింగ్స్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యాయి కదా రెజ్యూమ్ అయిన తర్వాత తీసిన సినిమాలు కంప్లీట్ అయిన సినిమాలని సంక్రాంతి రిలీజ్ చేశారు ఈ పెద్ద హీరోల సినిమాలు లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ ముందు కూడా ఏమీ మొదలవ్వలేదు మొదలవ్వలేదు కాబట్టి పెద్ద హీరోల సినిమా దగ్గర నుంచి ఏం రాలేదు ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా వకీల్ షాబ్ కూడా పెద్దగా ఏమీ స్టార్ట్ అవ్వలేదు లాక్డౌన్కి ముందు అని చేత ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలన్నీ లాక్డౌన్ ముందు సగం కంప్లీట్ అయిన తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత కంప్లీట్ అయిన సినిమాలే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ అయితే లాస్ట్ ఇయర్ మనం మీరన్న అలవైకుంఠపురం కానివ్వండి మ్యూజికల్గా ఫుల్ హిట్ అవన్నీ ఇప్పుడు నాలుగు సినిమాలు వచ్చినప్పటికీ నోళ్లల్లో నానే పాట ఏది అంటే క్వశ్చన్ మార్క్గా ఉంది పరిస్థితి అంత అంత మంచి మ్యూజికల్ హిట్ అంటూ ఏది నోటెడ్గా రావట్లేదు ఎందుకు కారణం ఏదనుకోవచ్చు అన్నిటికీ కారణం కరుణే కారణం అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమా కోసం వర్క్ చేయడం ఇదంతా కూడా ఖర్చుతో కూడి వ్యవహారమే కాబట్టి దాని మీద మ్యూజిక్ మీద పెద్దగా వాళ్ళు పెద్ద పట్టలేదేమో అనిపిస్తుంది అంతే అంతకన్నా కారణాలు ఏం కనపడట్లేదు దీంట్లో తర్వాత సంక్రాంతి అంటేనే సినిమా పందెంకోళ్ళు ఈ సంవత్సరం ఈ పందెంకోళ్ళల్లో ఏది విజయం సాధించింది అనుకోవచ్చు నాలుగు సినిమాల్లో అందరూ ఏకగండంతో చెప్పేది క్రాకే ఎందుకంటే క్రాక్లో అన్నీ కలిసి వచ్చాయి మాస్ ఫైట్స్ యాక్షన్ డ్రామా తర్వాత రొమాన్స్ సాంగ్స్ కూడా పర్వాలేదు కలిసి వచ్చేవి అన్నీ కలిసి వచ్చేవి కాబట్టి క్రాక్ క్రాక్ క్రాక్నే విజయతగా చెప్పాలి మిగతా సినిమాలు మనకి మధ్య అంటే రెండు రెండు రోజుల క్రితం ఇవాళ నిన్న రిలీజ్ అయ్యాయి కాబట్టి వాటి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే క్రాకే అందరూ క్రాకే చెప్తున్నారు ఇప్పుడు ఇందులో ఒకటి డబ్బింగ్ ఫిల్మ్ కదా సార్ మాస్టర్ దాని గురించి ఒకసారి మా మాస్టర్ కూడా పెద్దగా ఏం లేదు అంత చేసిన ఫస్ట్ టీజర్లో చేసిన అడావుడి అదంతా అదంతా కేవలం విజయ్ బిల్డప్ కోసం అక్కడ తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ వేరే ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడానికే లోకేష్ కనకరాజు అలాంటి ట్రిక్లు ప్లే చేశాడు అంతకుముందు ఖైదీ అని అద్భుతమైన సినిమా తీసాడు అది కాన్సెప్ట్ బేస్డ్గా వెళ్ళింది ఇదేమో హీరో బేస్డ్గా వెళ్ళింది సినిమా అందుచేత అతను లోకేష్ కనకరాజు అన్న అతను ఏం చేశాడంటే విజయ్ దాని దాంట్లోకి వచ్చాడు కంప్లీట్గా అంటే విజయ్ ని బిల్డప్ విజయ్ ని ఎలివేట్ చేయడానికే ప్రయత్నించాడు కథను పక్కన పెట్టి కాకపోతే విజయ్ సేతుపతి క్యారెక్టర్ బాగా పేలింది విజయ్ సేతుపతికి చాలా బాగా పేరు వచ్చింది ఆ విలన్ క్యారెక్టర్ బట్టి దాన్ని హిట్ అని చెప్పలేము అది ఆ పరిస్థితి అలా అయింది మరి ఆ తమిళనాడులో హిట్ అయితే హిట్ ఇటవచ్చు చెప్పలేం దాని మొన్న లాక్డౌన్ ఆ తర్వాత కరోనా వల్ల థియేటర్స్ మొత్తం క్లోజ్ ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ అయినప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్షన్ అని అన్నారు అయినా ధైర్యం చేసి థియేటర్స్ ఓపెన్ చేశారు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ రిలీజ్ కూడా చేశారు అంటే లాస్ట్ అంటే ఫుల్గా ఒకప్పటిలాగా రావని తెలిసి కూడా ఎందుకు ఓపెన్ చేశారు అనుకోవచ్చు దీని అందరికీ కారణం ఏమీ లేదండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాయల్టీస్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీకి అంటే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీలో ఏంటి అందరూ థియేటర్ల యజమానులు యాజమాన్యం అంతా గోలు పెడితే అప్పుడు ఆయన రాయితీలు ప్రకటించారనమాట ఏంటంటే థియేటర్కి కరెంట్ బిల్లు ఎక్కువగా కట్టక్కలేదు తర్వాత వాటిల్లో కొంత ఎగ్జామ్షన్స్ కల్పించారు ఆ టికెట్ రేట్లు పెంచుకోండి ఎన్ని షోస్ అన్నా వేసుకోండి అలాంటివన్నీ పెట్టడంతో ఏమైందంటే ఇప్పుడు ధైర్యంగా నిర్మాతలు ధైర్యంగా వచ్చారు థియేటర్లు కూడా యాజమాన్యం కూడా సినిమాలు వేయడానికి ముందుకు వచ్చింది మొత్తంగా క్లోజ్ ఉన్న దానికన్నా ఎంతో అంత బెటర్ అనే ఫీలింగ్ అయితే వచ్చాను ఆర్కే గారు టోటల్గా అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి అంతకుముందు సంక్రాంతి అంటేనే ఇటు ప్రేక్షకులు సినీ ప్రియులు అటు సినిమా రంగం వాళ్ళు కూడా ఆనందంగా ఎదురుచూసే సమయం బట్ ఈసారి మొత్తంగా సినిమా రంగానికి అంత పెద్ద కమర్షియల్ హిట్ రాలేదు ప్రేక్షకులు కూడా అంత స్థాయిలో ఎంజాయ్ చేయలేదు అనే టాక్ ఉంది టోటల్గా మీరు ఏమంటారు కంపేర్ చేస్తే అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్కుంటే అసలు పండగ సందడే లేదు అసలు అంటే మనకి సంక్రాంతి వచ్చిందంటే స సందడ అంతా ఎక్కడ ఉంటుంది థియేటర్ల దగ్గర ఉంటుంది కాబట్టి అంత లేదు ఈ కరోనా నుంచి ఇప్పుడే కోలుకుంటున్నారు జనం పూర్తిగా కోలుకున్న తర్వాత ఏమన్నా కొంచెం జనం క్రౌడు ఎక్కువ రావడం మొదలు పెడుతున్నప్పుడు అప్పుడు మంచి వాతావరణం కనపడచ్చేమో అనుకుంటున్నాం ఓకే సార్ మొత్తానికి సంక్రాంతి కోసం తర్వాత సమ్మర్ హాలిడేస్ కోసం దసరా కోసం సినిమాలు ఎదురు చూస్తూ ఉంటాం ఈసారి ఇలాగ ఎలా జరిపోయింది వ్యాక్సిన్ తర్వాత సమ్మర్ హాలిడేస్ లో అయినా మంచి హిట్ సినిమా రంగానికి దక్కాలని ఆశిద్దాం థ్యాంక్ సో మచ్ సార్ చూసారు కదండి ఇది ఇవాళ అంశం మరొక రకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీ గెడబ్ శ్రేణు ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషన్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి